ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు ప్రతి మాటకి కూడా, కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో, మీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రితోనే, ఉప ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు తాళి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. రాజకీయాలకు ఇక్కడ తావులేదు, మాకు భయం ఉంది. అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు గాజువాక గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఒక మాట చెప్పారు. తప్పిదిడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్టయితే, కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఆ పరిస్థితి తాకండి, ప్రజా మనోభావాల్ని ఆలోచించండి. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూడండి. మీరు ఏం మాట్లాడారో, ఏం చెప్పారో చెప్పండి. లేదు మమ్మల్ని చూమటమంటే ఇవాళ చూమెడతాం, మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా. అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో, ఆయన ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం, ఏ విధమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల మీద మీరు స్టిక్కనే ఉండండి, ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటు ఇచ్చారు. నమ్మకాన్ని మొమ్మ చేకండి, మళ్ళీ మోసం చేయకండి. ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి. అమాయకులు మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు జరిగాయి పరిశ్రమల గురించి. కానీ పరిశ్రమలు వద్దని పోరాటాలు జరిగాయి దేశంలో. మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమాది కాదు, మా ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు. ఇది దేశంలో ఎక్కడో అరుదైన అంశం, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాటాలు జరగలే. అటువంటి పోరాటాల మీద విశాఖ ఉక్కుని మనం తెచ్చుకున్నాం, సాధించుకున్నాం. అమరులు అయ్యారు 32 మంది, ఎంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేసుకున్నాం.
ఇవాళ మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని చేయండి. మీకున్న పలుకుబడింది రాష్ట్రంలో మీకున్న భాగస్వామ్య పార్టీలుగా మీరు ఉంటున్న నేపథ్యంలో విధానాన్ని ప్రకటించండి. ఏదో ఒక ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, ఇవాళ అధికారం ఉంది రాష్ట్రంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీకి కూటమి మిగతా పార్టీ కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధానమైన భూమిక పోషించానని చెప్పుకున్నారు డిప్యూటీ సీఎం గారు. ఆ ప్రధానమైన భూమికిని ఈ స్టీల్ ప్లాంట్ గురించి మరి ఉపయోగించండి. ఈ రాష్ట్ర ప్రజలతో సెంటిమెంట్స్ని మీరు కాపాడండి. మేము ఆఖరిగా ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం తాలూకా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా ప్రైవేటిజమా జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా, విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లర ఇక్కడ ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు. అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు, స్టీల్ ప్లాంట్ చూశారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ప్రెస్ హోదర్లు అడిగారు, మీ విధానమని అడిగారు. నా సాయ శక్తిలో అది ఉంచడానికి ప్రయత్నం చేస్తాను కానీ ప్రధానమంత్రి గారిని అడిగి చెప్తాను మీకు అని చెప్పారు. ఒకసారి మీకు డెప్యూటీ చేసుకొస్తున్నాను అంటే దీని మీద క్రిస్టల్ క్రికెట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది, ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రకటించాలని కోరుతున్నాం. నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నా ఈ పత్రికా సమావేశం తర్వాత ఎన్నో అవాకులు చేవాకులు మా మీద ఎన్నో మాట్లాడతారు నాకు తెలుసు, ఎన్నో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మాకు తెలుసు, ఎన్నో సోషల్ మీడియాలో మా మీద మాట్లాడతారు నాకు తెలుసు. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఇప్పటికీ కూడా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఇది ప్రాంతానికి ఈ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన అంశం. వాటి గురించి పట్టించుకోవడం అవసరం లే, స్ట్రైట్గా ముక్కు సూటిగా ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా, వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం, ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం, ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ విధానాన్ని కూడా ఇదే అని మీకు మనం చేస్తున్నాం. ఇది ఇవాళే కాదు, మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని మేము చెప్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ మీతో సమావేశం పెట్టి మీ ఇక్కడ కూర్చున్న నేను కానీ మా అమ్మగారు కానీ లేకపోతే మా రెడ్డి గారి గాజువాక మా నాగిరెడ్డి గారు కానీ మా అధ్యక్షులు కానీ లేకపోతే మా బాధ్యత ధర్మశ్రీ గారు కానీ మీ అందరం కూడా ఈ పార్టీ మాటగా మీకు అందరికీ మీ ద్వారా చెప్తున్నాం. ఈ పోరాటం ఎంత ఎక్స్టెంట్కైనా సరే ఈ దీన్ని సాధించుకోవడానికి మేము ఉంటామనే విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేశారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకేనా? నేను అదే చెప్పాను బాబు, పదవులకు రాజీనామా చేస్తే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఎంపీకి రాజీనామా చేస్తే లేకపోతే నేను ఎల్ఓపీగానే ఉన్నాను, నేను ఒక క్యాబినెట్ ర్యాంక్లో నేను రాజీనామా చేస్తే మాకు ఉరిగేది లేదు. ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉంది,
ఎన్డీఏ రాష్ట్రంలో ఉంది, కూటమి ప్రభుత్వం. ఆ పార్టీ విధానాన్ని చెప్పనండి. వాళ్ళు వాళ్ళు వాళ్ళ విధానాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పనండి అన్నమాట. లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని చెప్పనండి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని చెప్పనండి. ఓకే, తప్పు కాదు. అంతేగాని జాతీయం అయిపోతే, ప్రైవేటీకరణ అయిపోతే మేము రాజీనామా చేస్తామంటే చేతికి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మేమెవరు? నిమిత్త మాత్రం. మేము నిమిత్త మాత్రం. పార్టీ విధానాలు ఉంటాయి. ఎన్డీఏ తాలూకా ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది. పాలసీ చెప్పానండి. మేము అప్పుడు నేను ఇప్పుడు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. ఆ రోజు మేము ప్రధానమంత్రిని కాదు దవడడానికి వీలు లేదని ప్రధానమంత్రిని సాక్షాత్తు చెప్పాము. మా నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని, ఆ రోజున మా పార్టీ నిర్ణయాన్ని చెప్పాము. ఈరోజు కూడా నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాము, నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాము చెప్తున్నాం కదా. ఏది పోరాటమే, పోరాటం. రాజీనామా చేస్తే మేమేనా ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా చేయడానికి అందుకేనండి, మీ ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా లేదు, మా 10 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతా. నేను ఇప్పుడేమి ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రాజీనామా చేయమని అడగలేదే. నేను అడిగాను రాజీనామా చేయమని. వాళ్ళు చేస్తాను కానీ నేను చేస్తే ఉపయోగం ఉందని చెప్పాను. ఏం బాబు, ఏం అమాయకంగా మాట్లాడతావు? స్టీల్ మంత్రి వచ్చి ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? చేయనని చెప్పాడా? నా అభిప్రాయం ప్రధానమంత్రి అడిగి చెప్తానని చెప్పాడు. ప్రధానమంత్రి అడిగాడు, నిన్న వచ్చి రెండో పని మూసేశాడు. ప్రధాని ఏం చెప్పాడు? స్టీల్ మంత్రి వచ్చాడు, నేను వచ్చాను చూశాను, మీ ఇంటికి వచ్చాను, కాఫీ తాగినట్టు కాదు కదా. కాఫీ తాగిన తర్వాత వచ్చిన ఫలం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? మీ టీవీలో ఉన్నది. ఒకవేళ నేను తప్పింది తప్పైతే కాదండి, మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి. అవి విత్తడమే మై వాడు. చెప్పండి, ఇది కూడా చెప్పండి. దేనికోసం వచ్చారనే అంత ఆ పక్కన ఉన్న పరిస్థితులు ఏటో ఒకసారి మళ్ళీ పునఃపరిశీలిద్దామని వచ్చి ఉంటారు. తప్పేముంది? అదే మంత్రిగా వాస్తవ పరిస్థితులు తెలుసుకుందామని వచ్చి ఉంటారు. తప్పు కదే, మంత్రిగా ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేశాడు, కానీ అక్కడ అండర్లైన్ పాయింట్ పెట్టాడు. లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని చెప్పి ఉంటే ఎస్. ఏది ఎవరు? మాకు కలిసి వచ్చే పార్టీలతోనో కలిసి వచ్చే మనుషులతోనో కాదు, మా పార్టీ విధానం మాకు పోరాటంలో ఏ విధంగా ప్రజలతోనో చేయడమో మాకు తెలుసు. మీకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు, మా ప్రజాబలంతోనే మేము ఆ కార్యక్రమం చేస్తాం.